నారాయణ మన నారాయణరావుపేట పెద్ద చెరువు నింటదనో లేతే గోపులాపూర్ కాడ తుంగ చెరువు నింటదనో మన గుర్రాలగొంది చెరువు జక్కాపూర్ చెరువులో మాటిన్ల నక్కవాగు చెక్ డ్యాములో ఇవన్నీ చెరువులు నిండితే మనం ఎప్పుడు అనుకున్నాం అసలు అంటే ఇయాల కలలో కూడా కనని పని ఇయాల చేసింది మన బిఆర్ఎస్ పార్టీ మన గులాబీ జెండా ముఖ్యంగా నారాయణరావుపేట మండలం చాలా కరువు పీడిత మండలంగా ఉండేది మాటిన్ల కాడనైతే మంచి నీళ్ళ కోసం 4-400 ఫీట్ల వేస్తే చుక్క నీళ్ళు రాకపోతుండే మాటిన్ల కాడ బోరింగులు కొట్టి కొట్టి ఆ మినీ ట్యాంకుల కాడికి వెళ్ళి బిందెలల నీళ్ళు మోసి మోసి అక్క చేతుల కాళ్ళు చేతులు నొప్పి పెట్టునటువంటి పరిస్థితి ఉండే కానీ అటువంటిది ఇలా అన్ని బాధలు తీర్చుకొని ఒకటొక్కటిగా ముందుకు పోతా ఉన్నాం నిన్న ఎప్పుడో కలెక్టర్ గారి దగ్గర రివ్యూ చేస్తా ఉంటి తెలంగాణ రాకముందు మన సిద్ధిపేట నియోజకవర్గంలో ఎన్ని కోట్ల రూపాయల వడ్లు వండినాయి ఈ కాలేశ్వరం ని వచ్చినాక ఎన్ని కోట్ల రూపాయల పంట వండిందో లెక్క తీసినాం 2014-15 లో 30,28,00,000 రూపాయల వడ్లు వండినాయి 30,28,00,000 రూపాయల వడ్లు వండినాయి 2014-15 లో పోయిన సంవత్సరం మీరే కొన్నారు అక్క జిల్లాలే కొన్నారు వడ్లు పోయిన సంవత్సరం ఎన్ని వడ్లు వండినాయి మన సిద్ధిపేట నియోజకవర్గంలో అంటే 344,16,00,000 రూపాయల వడ్లు వండినాయి ఎక్కడ 30 కోట్లు ఎక్కడ 344 కోట్లు 10 అంతల కంటే ఎక్కువ పంట పండిందే 10 అంతల కంటే ఎక్కువ పంట పండిందంటే ఒటిగనే పండిందా ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా మన దగ్గర ఏమన్నా మంత్రం వేస్తే పండిందా ఏం చేస్తే పండింది కేసిఆర్ అనే ఒక అద్భుత దీపం కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు రానే రావన్న కాళేశ్వరం నీళ్ళను అర కిలోమీటర్ అంత ఎత్తు ఎత్తి మన రంగనాయక్ సాగర్ల పోసి ఇయాల ప్రతి ఊరు చెరువు నింపిండు ప్రతి ఊరికి కాలువ దవ్విండు ఆ కేసిఆర్ అనే అద్భుత దీపం వల్ల ఇయాల ఇంత పంట వండింది లేదా పండితే అవుతగానే ఇన్నేళ్ళకెళ్ళి ఎందుకు కాలే 40 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పాలిస్తే సాగునీరు కాదు కదా తాగనీకి నీళ్ళు కూడా ఇయ్యలే వాళ్ళు నడిమిట్ల 20 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నా పనికాహార పథకం అని ఊరిచ్చిరే తప్ప నా తాగునీరు లేదు సాగునీరు లేదు కరెంటు కూడా ఇయ్యలేకపోయింది ఇంత గొప్ప మార్పు వచ్చింది ఇలా బాయి కాడ 24 గంటల కరెంటు కావచ్చు ఎకరానికి 10,000 రైతు బంధు కావచ్చు సకాలంలో ఎరువులు కావచ్చు ఊరూరికి కాంటా పెట్టి గింజ లేకుండా పండిన పంటంతా కొనడం కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇలా 344 కోట్ల రూపాయల పంట పండింది ఈ ఆస్తి ఎవరికి పోయింది తెలంగాణ ప్రజలకు పోయింది కొంతమంది మీరు టీవీలో చూస్తారు హైదరాబాద్ లోగడు ఢిల్లీలో ఒకడు కూర్చొని కాళేశ్వరం దండగా అంటాడు వాడు కాళేశ్వరంతో ఒక ఎకరం బారలేదు అంటాడు అసంటోటి మీ ముంగటికత్తి ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు కాళేశ్వరం దండగా అన్నోని ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు కాళేశ్వరం దండగనా పండగనా ఢిల్లీలోనికి తెలియదు నారాయణరావుపేట గల్లీలోనికి అర్థమవుతుంది అది ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది కనుకనే ఆనాడు 30 కోట్ల పంట వంటే ఇలా 344 కోట్ల రూపాయల పంట వండింది కాళేశ్వరం మీద చాలా ఖర్చు అయింది అంటాడు ఒకడు కాళేశ్వరం మీద పెట్టే ఖర్చు ఎప్పుడో వచ్చేసింది ఇది ఒక్క నేను సిద్ధిపేట పంట చెప్పిన సిద్ధిపేట లెక్క మానకొండూరు తుంగతుర్తి సూర్యాపేట కోదాడ వరంగల్ జిల్లా భూపాలపల్లి డోర్నకల్లు అట్లా ఒక్కొక్క నియోజకవర్గంలో 8 కోట్ల పంట వండింది కాళేశ్వరం పెట్టిన పెట్టుబడి ఎప్పుడో వెళ్ళిపోయింది దానివల్ల ఇలా రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి మా పల్లెల్లో ప్రశాంతత వచ్చింది మా పాడి పశువులకు మూగ జీవాలకు తాగునీరు దొరుకుతుంది గాసం దొరుకుతుంది పక్షులు కూడా ఇలా సల్లగున్నాయి కానీ ఇలా కొంతమంది తెలిసి తెలవక ఒకడు కాళేశ్వరం దండగా అంటాడు ఎవడు అన్నోడు ఓడు కాంగ్రెస్ ఓడో లేకపోతే బీజేపీ ఓడో దండగా మీ పట్ల దండగా అయింది ఎందుకంటే జనం మీ దిక్కు చూడకుండా అయింది కాళేశ్వరం వచ్చినాక అందరు కేసీఆర్ దిక్కే చూస్తున్నారు ఇప్పుడు కాలమైందా కాలం కాలేదా అని ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు మనకు మాటిన్లోళ్ళకు మన నారాయణరావుపేట వాళ్ళకు మన జక్కాపూర్లకు బంజారుపల్లి వాళ్ళకు ఇబ్రాహింపూర్ వాళ్ళకు కోదండరావుపల్లి వాళ్ళకు అసలు ఇక మనం కాలమై అప్పుడు వెనుకట ఎట్లుంటుండే కప్పతల్లి ఆట ఓ కాలం కాలేదని నీళ్ళు శివునికి మొత్తం అభిషేకాలు పూజలు ఎన్ని చేసినాం ఇప్పుడు ఏమున్నది అప్పుడు ముఖాన్ని ఇత్తనం వేయాలన్నా వద్దా ఇత్తనం మరి మట్టిల్నే మాడిపోతుందా మొలక ఎత్తుతుందా
అని ఆలోచించి పంచాంగం ఇందు అయ్యగారు ఏం చెప్తాడో ఈ తాప కాలం ఎట్లయితుందో అని పంచాంగం మంచి కింద ఉగాది పండుగ నాడు, లేకపోతే దేవునికి పూజలు చేద్దాం ఆకాశం వైపు చూపులు చూద్దాం కానీ అలా అవసరం లేదు. మనం కేసీఆర్ దిక్కు చూడంగానే కాళేశ్వరం కట్కొత్తుతాడు, రంగనాయక సాగర్లో గేట్ ఎత్తుతాడు, వచ్చి పడుతూనే ఉంటాయి నీళ్లు. అంటే ఇవాళ మా నారాయణరావు పేట కానీ మా సిద్దిపేట మన తెలంగాణ రెండు పంటలు పక్కా పండించే ఒక ధాన్యాగారంగా మారింది ఇవాళ మన తెలంగాణ. వాస్తవానికి నేను కొద్దిగా ఎందుకు తొందరపడ్డా, కొంతమందిని ఎందుకు మాట్లాడలేదంటే మహారాష్ట్ర నుంచి కొంతమంది రైతులు వచ్చిండ్రు. నిన్న కేసీఆర్ గారిని కలిస్తే